హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే 2003 తర్వాత జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొత్తగా ఇవ్వబడుతున్నటువంటి నూతన పెన్షన్ విధానము అని చెప్పేసి అంటాం అన్నమాట. వాళ్ళని సిపిఎస్ ఎంప్లాయీస్ అని కూడా అంటారు. సో వాళ్ళకి పిఎఫ్ అకౌంట్ అనేది ఉండదు. వాళ్ళకి కొత్తగా ప్రాన్ అకౌంట్ అని చెప్పేసి ప్రాన్ నెంబర్ ఒకటి ఇచ్చి ప్రాన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రతి నెల శాలరీలో వాళ్ళ కంట్రిబ్యూషన్ 10%, సేమ్ కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కూడా 10% వేసి ఈ యొక్క నూతన పెన్షన్ విధానం అనే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే బయట కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో. అయితే ఇప్పటి వరకు సర్వీస్లోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ప్రాన్ అకౌంట్లో ఈ మన యొక్క ఈ కంట్రిబ్యూషన్ అమౌంట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ వాళ్ళు కంట్రిబ్యూట్ చేసినటువంటి అమౌంట్ ఎంత అమౌంట్ ఉంది, నెక్స్ట్ అట్లాగే ఇయర్లీ వైజ్ మనకి ఎంత అమౌంట్ క్రెడిట్ అయ్యింది, అన్ని మంత్స్కు సంబంధించినటువంటి అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా, ఏమన్నా మనకి ఈ మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయా, దాని స్టేట్మెంట్ ఎలా చూడాలి, బ్యాలెన్స్ ఎలా చూడాలి అనే విషయాల గురించి, అట్ ద సేమ్ టైం ఒకవేళ మనం పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఆ పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేసుకోవాలి అనే అంశాల గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ CRA-NCDL-COM.CRA ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని ఎంటర్ చేసి మనం ప్రొసీడ్ కొట్టిన తర్వాత మనకి హోమ్ పేజ్ ఇలా కనబడుతుంది అన్నమాట. హోమ్ పేజ్లో మనకి పైన నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనే ఎన్పిఎస్ అని కనబడుతుంది. ఇక్కడ సబ్స్క్రైబర్స్, మనమే సబ్స్క్రైబర్స్ కాబట్టి ఫస్ట్ ఈ యొక్క యూజర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ ఐడి అంటే మనకి అలాట్ చేసినటువంటి ప్రాన్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ప్రాన్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మీ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ మన కింద రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. ఈ రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి మనం మళ్ళీ మన పాస్వర్డ్ మర్చిపోయినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని రీసెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకోవాలనే అంశం గురించి మనం ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ కింద కనబడుతున్నటువంటి రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవడానికి కింద సబ్మిట్ అనే ఆప్షన్ కింద మనకి రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేయగానే మనకి రీసెట్ పాస్వర్డ్ యూజింగ్ సీక్రెట్ క్వశ్చన్ ఇన్స్టాంట్ సెట్ అని చెప్పేసి రెండు ఆప్షన్లు కనబడుతున్నాయి అన్నమాట. అంటే పాస్వర్డ్ని సీక్రెట్ క్వశ్చన్ ద్వారాను లేకపోతే ఇన్స్టాంట్గా ఓటీపీ ద్వారాను రీసెట్ చేసుకోవచ్చు అని. సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి జనరేట్ పాస్వర్డ్ ఇలా రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ త్రూ నోడల్ ఆఫీస్ జనరేట్ ఓటీపీ. నోడల్ ఆఫీస్ అంటే మనం ట్రెజరీకి వెళ్ళి సెట్ చేసుకోవడం ద్వారా. సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో జనరేట్ ఓటీపీ, ఓటీపీ మన మొబైల్కి వస్తుంది దాని ద్వారా జనరేట్ చేసుకోవడం, కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మన యొక్క ప్రాన్ నెంబర్ ఏదైతే ఉందో ప్రాన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. కొత్తగా ఏదైతే పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేయాలన్నమాట. అంటే పాస్వర్డ్ని కూడా ఇప్పుడే సెట్ చేసుకోవాలి మనం. తర్వాత కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ 33+4 దీన్ని టోటల్ చేసి ఆ సమ్ని ఇక్కడ ఉన్నటువంటి బాక్స్లో వేసి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. సో నేను ప్రాన్ నెంబర్ ఇచ్చాను, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఓటీపీ ఏదైతే ఉందో అది ఎస్ఎంఎస్ ద్వారానా మెయిల్ ద్వారానా రిసీవ్ చేసుకునేది అంటే రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకుని సేమ్ అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని 33+4 37 ఎంటర్ చేసి కింద కనబడుతున్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద నేను ఎంటర్ చేయగానే నాకు మొబైల్కి ఓటీపీ వస్తుందన్నమాట, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో సేమ్ అదే ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది. ఆ వచ్చినటువంటి మొబైల్కి వచ్చిన ఓటీపీని లేదా మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీని ఈ ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు కొత్తగా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవటం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి ఇక్కడ బ్లూ కలర్లో కింద యారో మార్క్ కనబడుతుంది అన్నమాట. ఆ యారో మార్క్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి ఇందాడు మనం ఏదైతే పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నామో ఆ కొత్త పాస్వర్డ్తో ఇప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట.
మళ్ళీ నేను యూజర్ ఐడి అంటే నథింగ్ బట్ ప్రాన్ నెంబరు, తర్వాత పాస్వర్డ్, ఇంతకుముందు రీసెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ ఇలా కనబడుతుంది. పైన వెల్కమ్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి మన ప్రాన్ నెంబర్ కనబడుతుంది. దీంట్లో మనకి ట్రాన్సాక్ట్ ఆన్లైన్, ఇన్వెస్ట్మెంట్ సమరాయి అని చెప్పేసి కనబడుతుంది. ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించేది మనం ఈ రెండే. ఈ రెండింటిలో కూడా సెకండ్ ఆప్షన్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ సమరాయి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా మన ట్రాన్సాక్షన్ చూసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాము. సో దాన్ని ప్రెస్ చేయగానే ట్రాన్సాక్షన్ స్టేట్మెంటు, హోల్డింగ్ స్టేట్మెంటు, నెక్స్ట్ వాలంటరీ కంట్రిబ్యూషన్ స్టేట్మెంటు, కంట్రిబ్యూషన్ స్టేట్మెంట్ అని నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఏ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ చూడాలో మనకి ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 23-24 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన చెక్ చేసుకున్నాను. క్వార్టర్ వచ్చేసరికి ఫస్ట్ క్వార్టర్, ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ క్వార్టరు. నెక్స్ట్ టైర్ సైకిల్ 1 కాబట్టి 1. జనరేట్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ జనరేట్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి జనరేట్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే ఈ యొక్క క్వార్టర్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయన్నమాట. అంటే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ స్కీమ్ ప్రిఫరెన్స్ అంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో కంట్రిబ్యూషన్ అమౌంట్ని ఏ స్కీముల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనేవి కనబడుతున్నాయి. ఇక్కడ SBI పెన్షన్ ఫండ్ స్కీము, UTI రిటైర్మెంట్ సొల్యూషన్స్, LIC పెన్షన్ ఫండ్ స్కీమ్, ఈ మూడిట్లో కూడా ఈ మంత్ ఎవ్రీ మంత్ కట్ అయ్యేటటువంటి 10% అమౌంట్ని ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఇచ్చే 10%తో కలిపి ఈ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. పర్సంటేజ్లు వారీగా 100కి ఏది ఎంత అనేది కూడా 33, 32, 35 అని చెప్పేసి మనకి రైట్ కాలంలో ఉంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ సమరాయి, అది ఇక్కడికి వచ్చేసరికి మనకి ABC ఏలో ఇప్పటి వరకు ఏప్రిల్ నెల వరకు ఉన్నటువంటి టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ కనబడుతున్నాయి. బీలోనేమో ఇన్వెస్ట్మెంట్ చేసింది. నెక్స్ట్ సి కాలంలో ఏమైనా విత్డ్రాయల్ చేస్తుంటే అవి కనబడతాయి. లాస్ట్ కాలం వచ్చేసరికి ఇప్పటి వరకు A-B అంటే ఇన్వెస్ట్మెంట్ చేసింది. నెక్స్ట్ అట్లాగే మనకు వచ్చిన ప్రాఫిట్ కలిపి లాస్ట్ కాలంలో కనబడతాయి అన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ స్కీమ్ వైజ్ సమరే అంటే మనకున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వారీగా ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది, ఎంత హోల్డింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకి ఈ స్కీమ్ వైజ్ సమరీలో కనబడతాయన్నమాట. SBI పెన్షన్ ఫండ్ స్కీమ్ మనకి ఫస్ట్ రోలో, నెక్స్ట్ తర్వాత UTIలో, నెక్స్ట్ తర్వాత LIC పెన్షన్ ప్లాన్లో. ఇక్కడికి వచ్చేసరికి April 1 ఉన్నటువంటి ఓపెనింగ్ బ్యాలెన్సు, అట్లాగే ఈరోజు మనం లాగిన్ అయ్యాం కాబట్టి 6 ఈరోజు ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్సు, అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రాన్ అకౌంట్లో ఉన్నటువంటి టోటల్ అమౌంట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి ఫిగర్ ఏదైతే ఉందో అది ప్రాన్ అకౌంట్లో ఉన్నటువంటి ఫైనల్ అమౌంట్. తర్వాత హోల్డింగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ హోల్డింగ్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి తర్వాత మనకి ఇక్కడ దీని కాలంలో టోటల్ అని చెప్పేసి అకౌంట్ సమరే ఫర్ కరెంట్ స్కీమ్స్, ఇప్పుడు ఏ స్కీమ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారో దాంట్లో ఉన్నటువంటి టోటల్ బ్యాలెన్స్ మనం దీంట్లో చూసుకోవచ్చు. ఇక్కడ కనబడుతుంది 3 స్కీమ్స్ టోటల్ కాలం వచ్చేసరికి ఇందా మనం చూసినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అట్లాగే నెక్స్ట్ మన యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇయర్ వైజ్గా మనం మొత్తం చూసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ట్రాన్సాక్షన్ కనుక మనకి యాడ్ అవ్వకపోతే ఆ యాడ్ అవ్వడానికి ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ట్రెజరీ ఆఫీస్కి ఆ మంత్ వైజ్గా తీసుకెళ్ళి మనం లిస్ట్ ఇస్తే వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫినాన్షియల్ ఇయర్ 22-23 సెలెక్ట్ చేసుకున్నాను. అది ఆల్రెడీ కంప్లీటెడ్ ఇయర్ కాబట్టి అన్ని క్వార్టర్స్ ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. 22-23 ఇయర్లో నా మంత్ వైజ్గా ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ January, February, March అన్ని నెలలకి సంబంధించినటువంటి అమౌంట్ క్రెడిట్ అయినటువంటి డీటెయిల్స్ కనబడుతున్నాయి. ఒకవేళ ఏదైనా మంత్ కనుక అమౌంట్ క్రెడిట్ కాకపోతే మిస్సింగ్ క్రెడిట్ అని చెప్పేసి మనం ఫామ్స్ ఉంటాయి, ఆ ఫామ్స్ని ఫిల్ చేసి ఏ మంత్ క్రెడిట్ కాలేదో డీటెయిల్స్ ఇస్తే ట్రెజరీ వాళ్ళు ఆ ఏ మంత్ అయితే మనకి క్రెడిట్ కాలేదో ఆ మంత్కు సంబంధించినటువంటి అమౌంట్ని మన ప్రాన్ అకౌంట్లో ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నామో ఆ అకౌంట్లో క్రెడిట్ అయ్యేలా చూస్తారన్నమాట. అప్ టు 31st March
23 వరకు ఇక్కడ అమౌంట్ క్రెడిట్ అయినటువంటి డీటెయిల్స్ మనకు కనపడుతున్నాయి. సేమ్ అదే క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఏంటన్న మనం చూసినటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్సాక్షన్లో లాస్ట్ది రెండు కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం మన యొక్క ప్రాన్ అకౌంట్లో ఉన్నటువంటి ఫైనల్ అమౌంట్ని నెక్స్ట్ అట్లాగే టోటల్ బ్యాలెన్స్ని కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు.